హాయ్, ఈరోజు హ్యాండ్లూమ్ శారీస్ కొన్ని చూపిస్తాను మీకు. సో నాకు కాటన్స్ చాలా ఇష్టమ్మా. ఎంత ఇష్టం అంటే వర్షాకాలంలో కూడా కాటన్స్ కట్టమంటే కడతాను, అంత ఇష్టం అన్నమాట. ముఖ్యంగా మన హ్యాండ్లూమ్స్ అంటే చాలా చాలా ఇష్టము. అంటే పాటూర్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను, వెంకటగిరి శారీస్ ఎక్కువ కట్టుకుంటూ ఉంటాను, అలానే పోచంపల్లివి కంచికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇలా ఎక్కడికైనా వెళ్ళాను అంటే పట్టు శారీస్ కంటే కూడా నేను హ్యాండ్లూమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట. కాస్ట్ కూడా చూసుకోను, అది 400-500 అయినా కానీ 5000-10000 వరకు హ్యాండ్లూమ్ శారీస్ మీద పెడతానన్నమాట. సో మీకు కొన్ని చూపిస్తాను నా కలెక్షను. నావన్నీ కొంచెం సింపుల్ డిజైన్స్ ఉంటాయమ్మా. అంటే అంటారు పెద్దవాళ్ళలా కడతాను, నేను ఇప్పుడు కాదు కాలేజ్ డేస్ నుంచి కూడా నేను బార్డర్ శారీస్ కాటన్స్ కడతాను, అంత ఇష్టం నాకు. చాలా చక్కగా ఉంటాం ఎవరిమైనా కానీ. సో ఇది వెంకటగిరి హ్యాండ్లూమ్ అమ్మా, మీకు చూడండి బ్లౌజ్ ఇలా వచ్చింది. సో చెక్స్ బార్డర్ అన్నమాట, అంటే జస్ట్ వన్ కలరే, ఇది డబుల్ షేడ్ ఏం కాదు, మధ్య మధ్యలో ఇలా బుటీస్ ఉంటాయి. సో ఇదన్నమాట. సో చాలా బాగుంటుంది, డార్క్ మెంతి కలర్ కదా ఇది. సో నాకు చాలా ఇష్టమైన కలర్ ఇది. సో ఇది వెంకటగిరి హ్యాండ్లూమ్ శారీ. అలానే వెంకటగిరిలోనే ఇది డిఫరెంట్ అమ్మా, జరీ వచ్చింది చూడండి, చిన్న ఫంక్షన్స్కి కట్టుకెళ్ళిపోవచ్చు. ఇది రెడ్ మంచి రెడ్ నావీ బ్లూ అన్నమాట, కాబట్టి చాలా అందంగా ఉంది చూడండి. ఇదిగోండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు రెడ్ ఇది కాబట్టి, ఇదిగోండి రెడ్ పళ్ళు కదా, సో దానికి రెడ్ బ్లౌజ్ ఇచ్చారు. బాగుంటుంది, చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది, బాగా గ్రాండ్గా కూడా ఉంటుంది ఇది. కానీ ఇవన్నీ వెయిట్లెస్ మా, మీరు వెంకటగిరికి వెళ్తే ఇలాంటివి చాలానే దొరుకుతాయి. సో పాపం వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతాం కదా, ఏవేవో మామూలు సింథటిక్స్ కట్టే బదులు వాటిలో బోల్డ్ అంత తీసుకునే బదులు ఇవి తీసుకున్నాము అంటే వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇవన్నీ సింపుల్ శారీస్, ఇదిగోండి అంతా చెక్స్ చిన్న బార్డర్ జరీ బార్డర్ అనమాట. ఇవన్నీ అరౌండ్ 700-800 రేంజ్లోవి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయమ్మా. నాకు ఎంత ఇష్టం అంటే వీటికి, అంటే మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ వేసుకుంటాను, బ్లాక్ కానివ్వండి అలా ఏదైనా వేసేసుకుంటాను. సో అలానే ఇది ఒరిస్సా సిల్క్, ఒరిస్సా కాటన్, ఇది పెద్ద బార్డరే కానీ ఇది కూడా వెయిట్లెస్, కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది జస్ట్ ప్లెయిన్, దీనికి ఇట్లా బ్లౌజ్ తీసేసుకుంటాను అనమాట. బ్లాక్లో బ్లౌజెస్ ఇలాగని తీసుకున్నామంటే చాలా శారీస్ మీదకి మనం కట్టుకోవచ్చుమా. అలానే ఇంకొకటి ఇది బ్లాక్ శారీ, దీని మీద కూడా ఏదో ఒకటి కాంట్రాస్ట్ బ్లాక్ వేసేస్తాను. ఇవన్నీ అరౌండ్ 700-900 లోపల. దీనికి ఏంటి అంటే కాంట్రాస్ట్ బ్లూలోనే కాంట్రాస్ట్ తీసుకున్నాను బ్లౌజ్, బాగా అందంగా ఉంటుంది. హై నెక్ కుట్టిస్తాను బాగా, కొన్నిటికి బోట్ నెక్ పెట్టిస్తాను అనమాట. సో బాగా డీసెంట్గా కూడా ఉంటుంది. మీరు గమనించారో లేదో, సింథటిక్ శారీస్ కన్నా కాటన్ శారీస్లో మనం చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా కనిపిస్తామ్మా, ట్రై చేసి చూడండి. సో ఇది జస్ట్ ప్రింట్ అమ్మా, ప్యూర్ కాటనే కానీ ప్రింట్ అన్నమాట. ఇట్లా ట్రావెలింగ్లో బాగుంటుంది, నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు జర్నీ చేసేటప్పుడు కూడా మామూలుగా చురీదాస్ కంటే ఈ శారీస్నే ప్రిఫర్ చేస్తాను, ఇవి నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఇవన్నీ వెంకటగిరి శారీస్ మా, బ్లౌజెస్ కాంట్రాస్ట్ తీసుకున్నాను, దీనికి బాగుంటుంది. ఇది చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది శారీ, ఇది కూడా వెంకటగిరి శారీ అమ్మా, టెంపుల్ బార్డరు రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అన్నమాట. ఇదిగోండి పళ్ళు మాత్రం ఇలా లైన్స్ ఇచ్చారు, మొత్తం శారీ అంతా రెడ్ అండ్ బ్లౌజ్. ఈ బ్లూ బ్లౌజ్ ఇచ్చారు నాకు కనిపించలేదు. సో మామూలుగా ఏ సేమ్ షేడ్ ఇచ్చారమ్మా, వెయిట్లెస్, ఇవన్నీ వెయిట్లెస్ కానీ ఇది అరౌండ్ 1600 అనుకుంటాను ఈ శారీ. ఇకపోతే ఇది కూడా
ఇదిగోండి బ్లౌజ్ ప్రింటెడ్ నా ఫ్రెండ్ పంపించింది ఇది కరెక్ట్గా ఎక్కడిదో తెలియదు కానీ మంది మాత్రం కాదు ప్యాచ్ వర్క్ మా ఇది ఇదొక మెటీరియల్ ఇదొక మెటీరియల్ కట్టుకుంటే మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది సో దీనికి బ్లౌజ్ ఇది ఇచ్చారు హైనెక్ పెట్టించాను చాలా బాగుంటుంది ఇది సో కొన్ని స్టిచ్ చేయించుకొని సారీస్ ఉన్నాయి ఇవి కూడా కంచి హ్యాండ్లూమ్స్ మా మొన్న కంచికి వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు తీసుకున్నాను ఇదిగోండి ఇది ఏం లేదు స్పెషల్ ఏం లేదు మొత్తం ఇలానే ఉంటుంది టెంపుల్ బార్డరు పళ్ళు జస్ట్ ఊరికే లైన్స్ ఇచ్చారనమాట నాకు కలర్ నచ్చి తీసుకున్నాను ఇది కూడా అరౌండ్ 2000 మా కాకపోతే కలర్ చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను సో ఇది కూడా అదే రేంజ్ నాకు ఇలాంటి సారీస్ చాలా నచ్చుతాయి ఇది పళ్ళు పింక్ బార్డర్ కూడా మంచి రాణి పింక్ బ్లౌజ్ కూడా అదే ఇచ్చారు సో ఇది కూడా అదే రేంజ్ అన్నమాట ఇదిగోండి ఇది కూడా అదే రేంజ్ మా ఇదేం లేదు జస్ట్ చిన్న బార్డర్ అనమాట చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇప్పటికే నేను ఆల్రెడీ 2 శారీస్ కట్టేసున్నాను ఇది కూడా తీసి పెట్టుకున్నాను ఇలా సో బ్రైట్గా కనిపిస్తున్నానా డల్ బార్డర్ అయినా కానీ బాగుంటుంది మా ఇది బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది కాబట్టి మనము సో ఇదే సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి కాబట్టి బాగుంటుంది కట్టుకున్నామంటే ఏదేమైనా కొంతమంది శారీస్ కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది వాళ్ళు కట్టుకునే విధానాన్ని బట్టి చాలామంది ఏంటి అంటే చుట్టేస్తారు చుట్టేసినందువల్ల లాభం ఉండదు చక్కగా నీట్గా కట్టుకొని దాన్ని నలకుండా పెట్టుకున్నారు అంటే ఏ శారీ అయినా కానీ అద్భుతంగా కనిపిస్తుంది అలానే ఇవి నార్మల్ హ్యాండ్లూమ్స్ మా పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదా అలాంటివే మామూలు ఇవి అరౌండ్ 500 అనుకుంటాను ఇది 500 550 ఉంది పళ్ళు కూడా ఏమంత స్పెషల్గా ఏముండదు జస్ట్ ఊరికే ఒక లైన్ ఉంటుందన్నమాట ఇది ఒక ఎల్లో సో ఇవి కొన్ని శారీస్ ఇవి ఇంకా బ్లౌజెస్ కూడా కుట్టించలేదు సో ఇలా ఏంటి అంటే హ్యాండ్లూమ్స్ని మనం చాలా తక్కువ అంచనా వేస్తాం పెద్ద శారీస్ కదా అనుకుంటాం మీరు ఎప్పుడైతే బ్లౌజ్ కొంచెం అందంగా కుట్టించుకుంటారో చాలా చక్కగా కనిపిస్తాం హ్యాండ్లూమ్ శారీస్లో కాబట్టి మనవి కాబట్టి మన వాళ్ళు నేసే శారీస్ కాబట్టి మనం బాగా కొనుక్కుందాము కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేమి ఉండవమ్మా 500 600 రేంజ్లో చాలా మంచి వస్తాయి సో మనకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ముఖ్యంగా సమ్మర్లో అయితే సింథటిక్స్ జోలికి అసలు వెళ్ళకండి ఓన్లీ కాటన్స్ కట్టారు అంటే చాలా బాగుంటుంది మన స్కిన్ కూడా సో రైనీ సీజన్లో అయితే కొంచెం కష్టమ్మా తడిచామంటే ముద్దలు ముద్దలు అయిపోతాయి కాబట్టి రైనీ సీజన్లో పెద్ద ప్రిఫర్ చేయొద్దు బయటకు వెళ్ళే పని అయితే ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా కట్టుకోవచ్చు కానీ సమ్మర్లో మాత్రం చాలా బాగుంటాయి కాటన్స్ తప్పితే వేరేవి కట్టుకోకుండా ఉంటే చాలా బాగుంటుందన్నమాట సో ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామా నమస్తే